హైదరాబాద్ లో మరో అద్భుతం రాబోతుంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీకి ప్లాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రాజీవ్ పార్క్ పేరుతో నగరంలో అందమైన అతిపెద్ద పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న సెంట్రల్ పార్క్ తరహాలో రాజీవ్ పార్క్ ను డెవలప్ చేయాలని చూస్తోంది. రాజీవ్ పార్క్ ఎలా ఉండబోతోంది, ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఎప్పుడు ప్రారంభిస్తారు లాంటి వివరాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రపంచ సందర్శక నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. నగరంలో ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు పొలువుదీరుతున్నాయి. గ్లోబల్ కంపెనీలతో హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది. హైదరాబాద్ లో ఎన్నో పర్యాటక స్థలాలున్నాయి. చార్మినార్, గోల్కొండ కోట సహా, హుస్సేన్ సాగర్, అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్శన స్థలాలున్నాయి. ప్రతి ఏటా హైదరాబాద్ కు వేలాది మంది టూరిస్టులు వస్తుంటారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే భాగ్యనగరం ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. నగర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే నగర శివార్లలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించింది. అలాగే ఇప్పుడు మరో ఐకానిక్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది, అదే రాజీవ్ పార్క్. అమెరికాలో ఉన్న సెంట్రల్ పార్క్ తరహాలో ఈ రాజీవ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకసారి ఈ సెంట్రల్ పార్క్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. న్యూయార్క్ నగరంలోని మాన్హట్టన్ లో ఉన్న సెంట్రల్ పార్క్ సుమారు 843 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అగ్రరాజ్యంలో ఇదే తొలి ల్యాండ్స్కేప్ పార్క్. దీంట్లో షూటింగ్ లొకేషన్లు, ఫారెస్ట్, థియేటర్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ జోన్స్, జూ వంటి కేంద్రాలున్నాయి. అలాగే వాక్వేలు, సైక్లింగ్, క్రీడా సౌకర్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ప్రత్యేక డయాస్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా సుమారు 4.5 కోట్ల మంది పర్యాటకులు ఈ పార్కును సందర్శిస్తున్నారు. అంటే ఈ పార్కు నుంచి ఎంత ఆదాయం వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో కూడా ఏర్పాటు చేయాలని చూస్తుంది. అందుకు అనుకూలమైన స్థలం కోసం ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. సుమారు 4,100 ఎకరాల్లో ఈ పార్క్ ను డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పార్కు చుట్టూ బిలియనీర్లు, ప్రముఖులు, కార్పొరేట్ ఆఫీసులు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అంతేకాకుండా పార్కు చుట్టూ లగ్జరీ భవనాలు, వాటిలో విశాలమైన లాంజులు, జిమ్లు, సెలూన్, స్పా, కట్టుదిట్టమైన భద్రత, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, ప్రైవేట్ అవుట్డోర్ స్పేస్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆధునిక వస్తువులు ఉండేలా నిర్మిస్తారు. ముఖ్యంగా ఎత్తైన అబ్జర్వేటరీ డెక్ ఈ రాజీవ్ పార్క్ లో స్పెషల్ అట్రాక్షన్ కాబోతుంది. ఎత్తైన ప్రదేశం నుంచి సిటీ వ్యూ, సుదూర ప్రాంతాలను చూసేందుకు వీలుగా ఉండే ప్లాట్ఫామ్ ను అబ్జర్వేటరీ డెక్ అంటారు. సాధారణంగా హైరేజ్ నివాస, వాణిజ్య సముదాయాల్లో ఈ తరహా డెక్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కనుచూపు మేరలో సిటీ వ్యూ కనిపిస్తూ ధారాళమైన గాలి వెలుతురుతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అబ్జర్వేటరీ డెక్లు చైనాలోని షాంఘై, దుబాయ్, మలేషియా, టోక్యో వంటి దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీ డెక్ షాంఘై టవర్ లో ఉంది. ఇలాంటి అబ్జర్వేటరీ డెక్ ఈ రాజీవ్ పార్క్ లో రాబోతుంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సంపన్న వర్గాలు ఎక్కువగా ఈ తరహా ప్రాంతాల్లో నివసించేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో ఇక్కడ విలాసవంతమైన కట్టడాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాజీవ్ పార్క్ నిర్మాణమైతే ప్రపంచంలోనే ఆకర్షణీయమైన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలవనుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.